సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని తెల్లాపూరు మున్సిపాలిటీలో చైర్మన్ నలిత సోమిరెడ్డి ఆధ్వర్యంలో 5 రోజుల నుండి సుమారు 3,000 మందికి 20 రూపాయలతో కూరగాయల పంపిణీ నిర్వహించారు. సామాజిక దూరం పాటిస్తూ రోజువారీ కూలీ పనులు చేసుకునే వారికి ఇబ్బందులు కలగకుండా కేవలం 20 రూపాయలకే 5 రకాల కూరగాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చాలా మంది రోజువారీ కూలీలు ఉన్నారు కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు యువకులు పాల్గొన్నారు. దయచేసి వెనకాల ఎవరు నుంచోవద్దు. మన కాలనీలో నియర్ అబౌట్ 950 మెంబర్స్ ఇష్యూ చేసేసాము. అది కూడా 6 ఫీట్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇచ్చాము మనము. మీరందరూ సూపర్బ్ గా కోఆపరేట్ చేశారు. సో అలాగే నెక్స్ట్ వీక్ కూడా సోమన్ ఇందాకే చెప్పారు, నెక్స్ట్ వీక్ కూడా మనం తెప్పించుకుందాము. ఇలాంటి విపత్తులు ముందు ముందు వచ్చినా కానీ మనము ఇలా ధైర్యంగా కాన్ఫిడెంట్గా సిస్టమాటిక్గా మనము వెజిటేబుల్స్ కానీ ఏదైనా నిత్యావసర వస్తువులు కానీ మనం ఇలా డెలివరీ చేసుకుంటాము అన్న కాన్ఫిడెన్స్ మనం ఇస్తున్నాము. అన్ని వస్తాయి అక్కడ.